వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్. సో ఎగ్జాము ఆగిపోయిందండి, అదే టెంపరీగా ఆపారు. కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం మటుకు గ్యారంటీగా కండక్ట్ చేస్తాడు, మీరేమీ వరీ అవ్వద్దు. సో మీరు మీ ప్రిపరేషన్ మటుకు కంపల్సరీగా కంటిన్యూ చేయండి. ఎగ్జామ్ అన్నది పెట్టడం గ్యారంటీ కదండి, సో మరి మీరు ఎందుకు మధ్యలో గ్యాప్ ఇవ్వాలి? సో అందుకని చెప్పేసి మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, లాస్ట్ టైం ఎగ్జామ్ 31st నుంచి అనుకుని మేము కొద్దిగా స్పీడ్గా మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి టాపిక్లను కూడా కొద్దిగా డెప్త్గా వెళ్దామండి. సో ఇప్పటి నుంచి మేము పెట్టే వీడియోస్ ఏంటంటే, మీకు స్టీల్ పెయింట్ జూనియర్ అయినతో పాటు అసిస్టెంట్ లోకో పైలట్ కూడా బేస్ చేసుకుని పెట్టేస్తామండి. సో రెండింటికి మీకు యూజ్ అవుతాయి, కొద్దిగా డెప్త్గా వెళ్దాం. సో ముందుగా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ చూద్దాం. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో మెయిన్ లాస్ట్ టైం కొన్ని బేసిక్స్ డిస్కస్ చేసామండి. ఈ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్పేవి కొన్ని మనం మిస్ చేసుకున్నాం అనుకుంటున్నాను. సో క్లాసులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎలక్ట్రికల్ పవర్. అండ్ ఎలక్ట్రికల్ పవర్ అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్స్, అంటే వాట్స్లో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. సో ఎలక్ట్రికల్ పవర్ P=V×I అనమాట. ఇక్కడ V అంటే మళ్ళా మనకి ఓమ్స్ల ప్రకారం IR, సో I²R అని రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు V²R అని కూడా రాయొచ్చు. ఇక్కడ మీరు I ప్లేస్లో V/R సబ్స్టిట్యూట్ చేస్తే మనకి V²R వస్తుంది. అలాగే 1 kW ఈజ్ ఈక్వల్ టు 1000 W, ఆర్ ఇక్కడ వాట్స్ అన్న జౌల్ పర్ సెకండ్ అని ఒకటే, రెండు కూడా మనకి పవర్ తాలూకా యూనిట్స్ అనమాట. నెక్స్ట్ ఎనర్జీ అండి. ఎనర్జీ అంటే kWh మనం దాన్ని తీసుకుంటాం. సో 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1000 W, అంటే కిలో అంటే 1000, అది మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ మీకు మెగా అంటే ఎంత, గిగా అంటే ఎంత అని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు kWh, అంటే 1 kWh ఈజ్ ఈక్వల్ టు 1000 W. దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 × వాట్ కదండి, వాట్స్ని మనం ఎలా రాసుకోవచ్చు, జౌల్స్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. సో జౌల్స్ పర్ సెకండ్ సెకండ్, ఇక్కడ మనకి అవర్లో ఉంది కదండి, సో దాన్ని సెకండ్స్లోకి మార్చాను. సో సెకండ్స్లోకి మార్చాలి కాబట్టి 60×60 వేసాను అనమాట. సో అప్పుడు ఏమైపోయింది మనకి, అది సెకండ్ సెకండ్ క్యాన్సిల్ అయిపోయి 36×10⁵ జౌల్స్ ఆర్ 3.6×10⁶ జౌల్స్. అక్కడ ఎం అంటే మెగా అండి, దాని గురించి మీకు చెప్తాను నెక్స్ట్. ఇక్కడ చూడండి, ఎగ్జామ్లోని 1 kWh ఈజ్ ఈక్వల్ టు ఎంత అడగవచ్చు. సో 1 kWh ఈజ్ ఈక్వల్ టు 36×10⁵ జౌల్స్ అనమాట, ఆర్ 3.6 MJ. ఓకే, నెక్స్ట్ జౌల్స్లో ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్. సో మనం హీటర్స్ చూసాం, హీటర్స్ ఎక్కడెక్కడ వాడతారు, కొన్ని మనం చూసాం గేజర్ ఉంటుంది, గేజర్ లేట్ ఉంటుంది, హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందండి. అలాగే ఐరన్ బాక్స్, ఐరన్ బాక్స్లో కూడా హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో అకార్డింగ్ టు లా ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్, అదేంటంటే జౌల్స్లో అనమాట, అకార్డింగ్ టు జౌల్స్ లా ఆఫ్ ఎలక్ట్రికల్ హీటింగ్, ద అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సర్క్యూట్. సో హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ సర్క్యూట్ ఎలా ఉంటుందంటే, ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ కరెంట్, అలాగే ప్రొపోర్షనల్ టు రెసిస్టెన్స్, అలాగే ప్రొపోర్షనల్ టు టైం డ్యూరేషన్ ఆఫ్ విచ్ ద కరెంట్ ఫ్లోస్, అంటే కరెంట్ స్క్వేర్కి ప్రొపోర్షనల్గాను, అలాగే కాయిల్కి రెసిస్టెన్స్ ఉంటుంది కదండి, ఆ రెసిస్టెన్స్ కూడా హీట్ ప్రొడ్యూషన్ అనేది ప్రొపోర్షనల్గా ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే ఎక్కువ టైం కనుక కరెంట్ ఫ్లో అయితే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని ఫార్ములా ఏంటంటే H=I²RT. అయితే దాని కిలో క్యాలరీలో కడుగుతాడు ఒక్కొక్కసారి మీకు, అప్పుడు ఏం చేయాలంటే ÷4180 అనమాట. సో H=, హీట్ ప్రొడ్యూస్డ్ ÷4180 in kcal. అలాగే ఇక్కడ 1 kcal అంటే 1000 calories, 1000 calories అంటే 4100 joules, దాని అప్రాక్సిమేట్గా 4200 joules అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రెసిస్టెన్స్ అంటే ఒకసారి చూడండి, రెసిస్టెన్స్ అంటే ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే ఆ మెటీరియల్ తాలూకు ప్రాపర్టీ, అది మనం సపరేట్గా యాడ్ చేయవలసి వద్దు. ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ప్రాపర్టీ అనమాట, అంటే రెసిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది ఆ కండక్టర్లో, అది ఏం చేస్తుంది అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని చూడండి చాలా జాగ్రత్తగా, 1 kg = 10³ అనమాట, 1000, అలాగే 1 MW = 10⁶, 1 GW = 10⁹ అనమాట, అలాగే 1 mA = 10⁻³,
1 మైక్రో అంటే 10⁻⁶, 1 నానో అంటే 10⁻⁹ అనమాట. నెక్స్ట్ ఓమ్స్ లా వద్దాం. ఓమ్స్లో కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఒకసారి మనం చూద్దాం. ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వోల్టేజ్ అప్లైడ్. అంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్, క్లోజ్డ్ సర్క్యూట్ అని ఎందుకంటున్నాం అంటే సర్క్యూట్ క్లోజ్ అవ్వకపోతే కరెంట్ ఫ్లో అవ్వదు. కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఖచ్చితంగా సర్క్యూట్ అనేది క్లోజ్ అవ్వాలన్నమాట. అలాగే టెంపరేచర్ కాన్స్టెంట్ అని ఎందుకంటున్నాం అంటే కండక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ కలిగి ఉంటాయి. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కండక్టర్ తాలూకు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోద్ది అనమాట. సో ఓమ్స్లో మటుకు, ఓమ్స్లో మనం డిఫైన్ చేయాలంటే ఖచ్చితంగా టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పి అంటాం. సో ఐ ప్రొపోర్షనల్ టు వి, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అనమాట. ఇక్కడ ఆర్ అంటే మనకి రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్. దీన్ని మనం వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్కి రెండు లాస్ ఉన్నాయి, అది లెంత్కి ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ అందుకే ప్రొపోర్షనల్ అంటే అర్థం ఏంటంటే లెంత్ పెరిగితే ఆర్ పెరుగుతుంది, దాన్ని ప్రొపోర్షనల్ అంటారు. అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటే డైరెక్ట్గా ఉంటుంది రిలేషన్. అంటే అది డైరెక్ట్గా పెరిగింది అనుకోండి ఇది పెరిగిపోతుంటుంది. అలాగే ఇన్వర్స్లీ ఉంది అనుకోండి ప్రొపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటే ఇక్కడ చూడండి ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏ ఉంది కదా, అంటే ఏ పెరిగితే ఆర్ తగ్గుతుంది, ఏ తగ్గితే ఆర్ పెరుగుతుంది, అంటే ఇన్వర్స్గా ఉంటుంది. డైరెక్ట్లీ అంటే అది పెరిగితే ఇది పెరిగిపోతుంది, ఇన్వర్స్లీ అంటే పెరిగితే తగ్గుతుంది అనమాట. సో ఈ రెండు కలిపే అనుకోండి అప్పుడు ఆర్ ప్రొపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, రెండు ఒకటే. రెసిస్టివిటీ అన్నా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నా ఒకటే. ఇది ఏంటంటే ప్రతి మెటీరియల్కి దీని వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఒక మెటీరియల్కి ఒక వాల్యూ ఉంటుంది, అది కాన్స్టెంట్. అలాగే దాన్ని యూనిట్స్ ఏంటంటే ఓమ్ మీటర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ వేరియేషన్ విత్ టెంపరేచర్ అండ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఈ ఫిగర్లో చూడండి, R0, R1, R2, సోన్, R100 ఉంది. ఇక్కడ R0 అంటే నార్మల్ టెంపరేచర్ దగ్గర, R1 అంటే టెంపరేచర్ అనేది R0 నుంచి T1కి పెరిగినట్టు, అలాగే R2 అంటే టెంపరేచర్ సమ్ T2, అలాగే R100 అంటే టెంపరేచర్ అట్ T100. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూసారు లేదా రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుంది, మనం ఎక్స్ యాక్సెస్లో టెంపరేచర్ తీసుకున్నాం, వై యాక్సెస్లోనేమో వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. సో యాక్చువల్ వాల్యూ ఎంత ఉంది, R0 ఉంది నార్మల్ టెంపరేచర్ దగ్గర. టెంపరేచర్ పెరిగి కొలిది R1కి వెళ్ళింది, నెక్స్ట్ R2కి వెళ్ళింది, నెక్స్ట్ R3కి వెళ్ళింది, అంటే R100కి వెళ్ళింది. సో ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగి కొలిది రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో మనం రెసిస్టెన్స్ని 0 తీసుకురావాలంటే -T డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం కనుక దానికి తీసుకెళ్తే రెసిస్టెన్స్ 0 అయిపోతుంది అనమాట. అంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరిగిపోతుంది, టెంపరేచర్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ TCR అంటే TCR టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మే బీ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్ పర్ డిగ్రీ ఆఫ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ టు ద ఒరిజినల్ రెసిస్టెన్స్. అంటే ఒక డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎంత రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. సో ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఆర్, డెల్టా ఆర్ అంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై R0. R0 అంటే నార్మల్ టెంపరేచర్ దగ్గర రెసిస్టెన్స్ ఇంటూ టీ, ఇక్కడ టీ కూడా డిగ్రీస్ అనమాట. సో ఆల్ఫా నాట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఇంటూ టెంపరేచర్. అంటే దాని యూనిట్స్, లాస్ట్ టైం యూనిట్స్ అడిగాడు, ఓం పర్ ఓం డిగ్రీ సెంటీగ్రేడ్ అన్న ఒకటే అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మాకు మా దగ్గర కొద్దిగా ఎక్విప్మెంట్ లేదండి, మేము కొందాం అనుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే మీకు స్లైడ్స్ డైరెక్ట్గా మ్యాటర్ రాసి ఆ మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. ఇదివరకు స్టార్టింగ్ మేము కొన్ని వీడియోస్ పెట్టాం, అందులో ఏంటంటే మీకు డైరెక్ట్ రికార్డ్ చేసి పెట్టామండి. సో అది మీకు చూడడానికి అంత బాగోట్లేదు అనుకుంటున్నాం. సో మాకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్స్ ఇస్తే మీకు ఏది బాగుంది, ఇప్పుడు నేను ఇలా స్లైడ్ ప్రిపేర్ చేసి ఇందులో ఉన్న మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుందా, లేదంటే డైరెక్ట్గా వీడియో రికార్డింగ్ చేసి కొన్ని క్లాసులు చెప్పాను మీకు డీసీ మెషిన్స్ మీద కట్టాను, సో అది బాగుందా, ఈ రెండింటిలో మీకు ఏది బాగుందో మీరు మాకు కామెంట్స్ ఇస్తే మేము దాన్ని ఫాలో అవుతాం. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ రికార్డింగ్ అనుకోండి, కొన్ని మీకు ఎక్స్ట్రా నేను అక్కడ పెన్నతో రాసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అవుతుంది, కానీ ఇందులో అయితే మటు నేను ఏదైతే రాస్తానో అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది అనమాట. సో దీనికి మీరు ఏంటంటే మాకు ఇది వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా చెప్తే బాగుంటుంది. యాక్చువల్గా మన ఈ ఎలక్ట్రికల్ సబ్జెక్టు సిస్టంలో చెప్పడం అవ్వట్లేదండి, ఎందుకంటే ఈ ఫిగర్స్ కట్టా డ్రా చేయాలంటే చాలా కష్టమైపోతుంది.
సో మేము ఖచ్చితంగా ఇలా మాకు మా దగ్గర ఉన్న సోర్స్ వల్ల ఇలాగే చేయాల్సి వస్తుంది. మేము కొన్ని ఎక్విప్మెంట్ కొందాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఒక 10-15 డేస్లో కొంటే కనుక మీకు కొద్దిగా బెటర్గా మేము ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతాము సిస్టమ్ లోపల. సో మీరు ఈ పద్ధతి బాగుందా, ఇంతకుముందు నేను కొన్ని డైరెక్ట్గా డీసీ మిషన్స్ కట్ట చెప్పినప్పుడు అకామిడేషన్ కట్ట చెప్పినప్పుడు డైరెక్ట్గా రికార్డ్ చేసి చెప్పాం అది బాగుందా, సో రెండింటిలో మీది ఏది బాగుందో అన్నది మాకు వోట్ చేయండి, దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. అలాగే ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి మీరు రిలాక్స్ అవ్వకండి, మేము ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చేసి పెడతా ఉంటాం చూడండి. ఈసారి కొద్దిగా డెప్త్గా నేర్చుకుందాం. అలాగే ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ కూడా లాస్ట్ టైం మాకు టైం లేక ఎక్కువ చెప్పలేకపోయాం, ఈసారి అవి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. దాంతోపాటు జనరల్ సబ్జెక్ట్ కూడా మేము మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాం. సో ఎగ్జామ్ మట్టుకు పోస్ట్ పోన్ మాత్రమే అయ్యింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోలేదు, పోస్ట్ పోన్ చేశాడు. మీకు ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్లో అయినా ఎగ్జామ్ గ్యారంటీ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. మనం ఈసారి మంటు కొద్ది సబ్జెక్ట్ డెప్త్గా వెళ్ళి ఏఎల్పి సిలబస్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇన్ కేసు మీ దగ్గర ఎవరిదైనా ఏఎల్పి సిలబస్ ఉంటే కనుక మాకు మా నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. లాస్ట్ టైం గ్రూప్ ఏమేమి తెలియదు, ఎవరైనా హ్యాక్ చేశారో లేదు తెలియదు, కొన్ని చెత్త చెత్త వీడియోస్ కట్ట ఆటోమేటిక్గా అందులో ఎవరు పెట్టారు కూడా తెలియక మొత్తం అందరినీ రిమూవ్ చేసి గ్రూప్ అనేది క్లోజ్ చేస్తాము. సో ఇప్పుడు కొన్ని నెంబర్లు జెన్యున్గా ఉన్న నెంబర్లు మేము చూసి ఆ నెంబర్లు యాడ్ చేసి గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం. సో బాగా చదువుకోండి, ఎగ్జాము ఆగిపోయిందని చెప్పేసి ఏం ప్యానిక్ బాధపడద్దు, ప్యానిక్ అవ్వద్దు. ఎగ్జామ్ అంటే గ్యారంటీ కండక్ట్ చేస్తాడు. ఈసారి మనం కొద్దిగా ఎక్కువ డెప్త్గా ప్రిపేర్ అవుదాం. నా పేరు శివరామరాజు పేరుచర్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని. మీకు నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శివరామరాజు సైనింగ్ అవుట్.